ఈ వారంతో ఈ వర్తమానం అయిపోద్ది. వచ్చే వారం నుండి మరి ఒక చెరసాల అనుభవాన్ని మరల మనం ప్రారంభించబోతున్నాం. ఈ ఒప్పింప చేసేటువంటి చెరసాల అనుభవంలో బాప్తీసమిచ్చేటువంటి యోహాను కొరకు మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. గతించినటువంటి వర్తమానములో అనగా మనము మనల్ని పరిశుద్ధపరిచే చెరసాల అనుభవం కొరకు ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు సంసోను కొరకు మనం ధ్యానించాం. సంసోను కొరకు ఈ విధముగానే 3 వారాల పాటు ధ్యానించుకుంటూ వస్తే ఆఖరి వారానికి అంటే 3వ వారానికి వచ్చేసరికి ఏమైంది? సంసోను చనిపోయాడు. హీ డైడ్. సంసోను చనిపోవడంతో ఆ వర్తమానం ముగించబడింది. ఈరోజు ఈ యొక్క ఒప్పింపజేసేటువంటి ఈ చెరసాల అనుభవం కొరకు గత 2 వారాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారంతో ఈ వర్తమానం కూడా అయిపోయేది. అయితే గతించినటువంటి వర్తమానము లాగానే ఈ వర్తమానములో కూడా చివరికి వచ్చేసరికి బాప్తీసమిచ్చు యోహాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు పాఠ్యాంశముతో యోహాను యొక్క చరిత్ర ఈ భూమి మీద అయిపోవడం అనేది మనము చూడబోతు ఉన్నాం. కనుక జాగ్రత్తగా వినండి. నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క పాయింట్లో 2 విషయాలు ఉన్నాయి. అవి త్వరగా ధ్యానించి మనం ప్రభువులలోనికి వెళ్ళిపోదాం. ఆ 2 పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ యొక్క ఆఖరి పాయింట్ లేక ఆఖరి భాగము ఏమిటంటే, ఈ జైలులో కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఈ జైల్లో కొన్ని ప్రకటనలు కలవు లేక ఉన్నాయి. డిక్లరేషన్స్ అని అంటారన్నమాట. ఈ చెరసాలలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అవేమిటో ఆ 2 ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుదాం. ఈ వర్తమానం ప్రారంభంలోనే మూలవాక్యాన్ని నేను మీతో చెప్పా. ఆ మూలవాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 11:1-22 నేను మీతో చెప్పా. గతించినటువంటి వారం వరకు 1-6 మనం ధ్యానించాం. ఈ వారం మనం 7-11 ధ్యానించబోతూ ఉన్నాం. ఆ పాఠ్యాంశం అంతా కూడా మీకు అర్థం కావాలని 22 వరకు అని చెప్పా. ఈ 11వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 7-11 ఈ చెరసాల అనుభవం లేక ఈ యొక్క చెరసాలలో ఉన్నటువంటి ప్రకటనలో ప్రప్రథమైనటువంటి ప్రకటన ఏమిటి అని మనం చూసినట్లయితే, ఈ చెరసాలలో బాప్తీసమిచ్చేటువంటి యోహానుకు కొన్ని విషయాలు అతనికి సహాయం చేయడం అనేది మనము చూడబోతు ఉన్నాం. కొన్ని విషయాలు ఈ చెరసాలలో బాప్తీసమిచ్చు యోహానుకి సహాయం చేశాయి. ఆ విషయాలు ఏమిటో మనము జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయం ఏమిటో మనకు తెలియాలి అంటే 7వ వచనాన్ని మనము తప్పకుండా చదివి తీరాలి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. వారు వెళ్ళిపోవుచుండగా ఎవరు వెళ్ళిపోతున్నారు? హూ ఇస్ గోయింగ్? ఎవరు వెళ్ళిపోతున్నారు? గతించిన వారంలో మనము చూసాం బాప్తీసమిచ్చు యోహానుకు తనకున్నటువంటి సందేహాలు, అనుమానాలు, సందిగ్ధమైనటువంటి ఆ పరిస్థితిని తన శిష్యులతో చెప్పి ఎవరి దగ్గరికి పంపించాడు? చెప్పనమా? యేసయ్య దగ్గరికి పంపించాడు. యేసయ్య దగ్గరికి పంపించినప్పుడు శిష్యులు వెళ్ళి యేసయ్యను అడగడం, దేవుడు వారికి జవాబునివ్వడం గతించిన వారం మనం చూసాం. ఇప్పుడు ఆ జవాబును దేవుని యొద్ద నుండి యోహాను శిష్యులు పొందుకొని యోహాను యొద్దకు తిరిగి వెళ్ళుచుండగా అది అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ వాక్యంలో రాయబడింది.
వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును కూర్చి జన సమూహముతో ఇలాగు చెప్పసాగాను. చాలమ్మా, దేవుని యొద్ద నుండి జవాబును పొందుకున్నారు. ఆ జవాబును యోహానుతో చెప్పడానికి శిష్యులు బయలుదేరి వెళ్ళారు. దేవుడు ఏమని సమాధానమిచ్చాడు? ఏమని సమాధానమిచ్చాడంటే వాక్యాన్ని పరిశీలించుకోమని చెప్పాడు. దేవుడు ఏమని సమాధానం, ఎలా సమాధానమిచ్చాడంటే ప్రేమతో ఓపికతో సమాధానమిచ్చాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను వారు తీసుకుని వెళ్ళి యోహానుతో చెప్పినప్పుడు యోహాను హృదయం అంట నెమ్మదితో నిండిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా హృదయము నెమ్మదితో నిండాలి అంటే నీవు నేను సంతోషం, మన హృదయములో సంతోషముతో నింపబడి ఉండాలి అంటే మనమేం చేయాలో తెలుసా? వాక్యమునద్దకు రావాలి. దేవుని మాటను మనం వినగలిగితే నెమ్మదిని, సంతోషాన్ని మన జీవితంలో పొందుకుంటాం. హల్లెలూయా. యోహాను ఎప్పుడు నెమ్మదిని, సంతోషాన్ని ఆ చెరసాలలో పొందుకున్నాడంటే దేవుని మాటను విన్నప్పుడు. యోహాను దేవుని మాటను విన్నాడు కనుక నెమ్మదితో ఉన్నాడు. ఎప్పుడైతే నెమ్మదితో ఉన్నాడో వెంటనే మరొక సమస్య వచ్చి పడింది. ఏమిటో తెలుసా? ఏంటో తెలుసా? రాజు యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి. సందిగ్ధ పరిస్థితి అంతా కూడా పోయింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. అయ్యా, నేను ప్రకటించిన వాడు ఆయనే. అమ్మా, నేను ఎవరి కోసమైతే ఇంతవరకు వెయిట్ చేసి చూస్తూ ఉన్నానో ఆయన నేను చూశాను. అమ్మయ్యా, నేను ఎవరి మార్గాన్ని అయితే సరళం చేయడానికి వచ్చానో ఆయన మార్గాన్నే నేను సరళం చేశాను. అమ్మయ్యా, మెస్ అయిన నేను చూశాను, ఆయనతో మాట్లాడాను అని ఆయన నిర్ధారించుకొని తన అనుమానాలు, తన ప్రశ్నలు అన్నిటి నుండి, సందిగ్ధమైనటువంటి పరిస్థితి నుండి విడుదల పొంది ఊపిరి పీల్చుకొని సంతోషపడుతూ ఉండగా రాజు తన భటులను పంపించి యోహాను తలను తీసుకురమ్మని చెప్పాడు. ఆ సమయంలో యోహాను అదే సందిగ్ధ పరిస్థితిలో, అదే అనుమానాలతో ఉన్నవాడైతే చావుకు ఎదురెళ్ళేవాడేమో, లేక వారిని అడ్డగించేటువంటి వాడేమో, నా దగ్గర రాకండి, నా దగ్గర రాకండి అని. కానీ సంతోషముతో తన శిరస్సును సైనికులకు అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తూ ఉన్నాను కదా, ఈ యొక్క ఆ ప్రసంగం ప్రారంభం నుండి నేను మీకు చెప్తున్నాను కదమ్మా, మరణములో కూడా సంతోషముగా ఉండాలి అంటే యేసయ్యను మన సొంత రక్షకునిగా మనం స్వీకరించాలి. అంత మాత్రమే కాదు, వాక్యము ద్వారా మన విశ్వాసాన్ని మనము కట్టుకోవాలి. సంతోషముతో తన శిరస్సును సైనికులకిస్తూ ఉన్నాడు. ఆ రోజు హేరోదు యొక్క పుట్టినరోజు. హేరోదియా కోరిక మేరకు తన కుమార్తె రాజును అడిగిందయ్యా, యోహాను యొక్క తల కావాలి మాకు. అక్కడ వాక్యంలో చూస్తాం రాజుకు బాధ కలిగిందంట. ఎందుకు బాధ కలిగిందో తెలుసా? రాజుకు తెలుసు యోహాను నీతిమంతుడని, రాజుకు తెలుసు ఆయన యథార్థవంతుడని, రాజుకు తెలుసు యోహాను ఎప్పుడు అబద్ధము చెప్పడని, రాజుకు తెలుసు నమ్మకమైన సేవకుడని, రాజుకు తెలుసు ఆయన ఒక గొప్ప ప్రవక్తని. కోపంలో తీసుకుని వచ్చి జైల్లో పడేశాడు కానీ తప్పును కప్పబుచ్చుకోవడం కోసం. కానీ యోహాను పట్ల ఎంతో గౌరవము, అభిమానం ఉంది. ఎప్పుడైతే యోహాను శిరస్సును అడిగిందో వెంటనే రాజు బాధపడ్డాడు. కానీ అందరి ముందు మాటిచ్చేశాడు. అప్పుడు రాజులు పరువు కోసం ఆస్తుల్నే వదులుకునేవారు, అవునా? ఇప్పుడు కూడా చాలామంది
పరువు కోసం ఏవేవో చేస్తూ ఏవేవో వదులుకుంటూ ఉంటారు. ఆ విధంగానే రాజు తన పరువు ప్రతిష్టల కోసం, రాజు మాట ఇచ్చాడంటే తప్పుతాడ్రా అనేటువంటి మాట వస్తుందని హృదయంలో బాధ కలిగిన సైనికుల్ని పంపి యోహాను యొక్క తలను తీసుకురమ్మన్నాడు. సైనికులు వెళ్ళారు, యోహానును పట్టుకున్నారు. ఆయన సంతోషముగా దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క ఆనందం? ఎక్కడి నుండి వచ్చింది ఈ సమాధానం? ఎక్కడి నుండి వచ్చింది ఈ సంతోషము? అంటే దేవుని యొక్క మాట వినుట ద్వారా. హల్లెలూయా. ఆ మాటే దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును నువ్వు వినగలిగితే, దేవుని యొక్క వాక్యము పట్ల నీ విశ్వాసం ఉంచగలిగితే, నీ ప్రతి సమస్య, ప్రతి వ్యాధి బాధల పట్ల సమస్యకు పరిష్కారము వాక్యము ద్వారా నువ్వు వెతుక్కోగలిగితే సంతోషము కలిగి నువ్వు జీవిస్తావు. ఆ సంతోషముతో యోహాను తన తలను అప్పగించాడు. వారు తలను మొండెమును వేరు చేశారు. ఆ ట్రేలో పెట్టుకొని, ప్లేట్లో పెట్టుకొని రాజు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ రాజు నాట్యమాడినటువంటి హేరోదియా కుమార్తెకు అందించాడు. యోహాను యొక్క మొండెము చెరసాలలో కొట్టుకుంటూ రక్తపు మడుగులో పడిపోయింది. యోహాను శిష్యులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. నిన్నే కదయ్యా నువ్వు చాలా సంతోషముగా ఉన్నావు, నీ సందిగ్ధమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా నీ ఆనందమును నీ సంతోషమును చూసి మేము ఎంతగానో మురిసిపోయాం. ఈరోజు చివరి చూపు చూసుకోవడానికి నీ తల కూడా మాకు లేదయ్యా. ఎంతో గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నారు. ఆ మొండెమును వారు తమ చేతులతో తీసుకుని వెళ్ళి ఒక చోట ఆయన్ని సమాధి చేసేశారు. సమాధి చేసి ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వెళుతున్నారు. మా గురువును కోల్పోయామయ్యా, మమ్మల్ని నడిపించేటువంటి నాయకుడిని మేము కోల్పోయామయ్యా అని ఆ రోడ్డు పైన మార్గంలో పరిగెట్టుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా, నీ మార్గము సరళము చేయడానికి వచ్చినటువంటి యోహాను తలను హేరోదు తీయించేశాడు. తల కూడా చూసుకోవడానికి లేదయ్యా, ఆ మొండాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేశామనగానే దేవుని యొక్క గుండె నీరైపోయిందంట. హల్లెలూయా. అని గుండె నీరైపోయి అని ఎవ్వరితో మాట్లాడకుండా ఏకాంతముగా కొండపైకి వెళ్ళిపోతున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యము ద్వారా నువ్వు బలపడగలిగితే, వాక్యము ద్వారా నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోగలిగితే, నీ ప్రశ్నలకు నీ యొక్క అనుమానాలకు సమాధానమును వాక్యము అనగా దేవుని వాక్కు ద్వారా నువ్వు సమాధానమును పొందుకోగలిగితే నీ జీవితంలో ఉండేటువంటి సంతోషము ఆనందమే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఆ విధమైనటువంటి సంతోషాన్ని పొందుకున్నాడు. మరణములో కూడా ఆనందముగా ఈ లోకమును విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క వాక్యమును నువ్వు ఆధారము చేసుకోగలిగితే, దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి నువ్వు రాగలిగితే, నీవు కూడా నిరాశతో వచ్చినటువంటి నీవు, అనుమానముతో వచ్చినటువంటి నీవు, మనశ్శాంతి లేకుండా వచ్చినటువంటి నీవు, సంతోషముతో, మనశ్శాంతితో, ఆనందముతో నువ్వు ఇంటికి వెళతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని విశ్వసించేవారిగా మనం నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా వాక్యమే ప్రామాణికముగా నువ్వు తీసుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా. వాక్యానికి మించింది వేరొకటి లేదా? దేవుని వాక్కు కంటే, దేవుని నోటి మాట కంటే విలువైనది, గొప్పది, శాంతిని కలుగు చేయగలిగినది వేరొకటి లేదా? అందుకని దేవుని యొక్క వాక్యమును మన హృదయములో మనం పదిలపరుచుకోవాలి. దాన్ని దివారాత్రములు ధ్యానించాలి. నీవు నేను ధన్యులము కావాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి, రెండవ ప్రకటన ఏంటో మనం చూద్దాం. రెండవ విషయానికి వచ్చేసరికి ఈ చెరసాలలో
బాప్తిసమిచ్చేటువంటి యోహాను నుండి కొన్ని సంగతులు దాచిపెట్టబడ్డాయి. సంథింగ్స్ వర్ హిడెన్ ఫ్రమ్ జాన్. యోహాను యొద్ద నుండి కొన్ని విషయాలు దాచిపెట్టబడ్డాయి. అవేమిటో వాక్యంలో నుండి మనము చూద్దాం. చూడండి, అందరు కూడా బైబిల్ తెర చూసినట్లయితే, యోహాను శిష్యులు దేవుని నుండి అనగా జవాబును పొందుకొని యేసుక్రీస్తు ప్రభులు వారి యొద్ద నుండి వారు వెళ్ళిపోయిన తరువాత యోహాను కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. అమ్మా, యోహాను తన జీవితంలో దాచిపెట్టబడినటువంటి విషయాలు ఇవి. ఇవి తెలుసుకోకుండానే యోహాను చెరసాల్లో చనిపోయాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అయ్యో పలానా సహోదరు లేకపోతే పలానా సహోదరి తను మనవడో మనవరాల్లో పుట్టినా చూసుకోవడానికి లేదయ్యా, హాస్పిటల్లోకి వెళ్ళి అట్నించటే చనిపోయింది. అయ్యో పలానా వ్యక్తి విదేశాలకు వెళ్ళాడు, ఇక్కడ వారి కుటుంబము ఎంత అభివృద్ధి పొందిందో చూసుకోకుండానే అక్కడే పలానా ప్రమాదంలో చనిపోయాడు. ఇట్ డజంట్ సీ, చూసుకోవడానికి లేకుండా తెలుసుకోవడానికి లేకుండా అయిపోయిందని కొన్ని సందర్భాల్లో మనము అయ్యో పాపం అని బాధపడుతూ ఉంటాం. ఇక్కడ యోహాను జీవితంలో కూడా కొన్ని విషయాలు ఆయన యొద్ద నుండి దాచిపెట్టబడ్డాయి. అదేమిటంటే, యేసయ్య అంటే రక్షకుడు అని ఏ మెస్సయ్య కొరకు ప్రకటించాడో, ఏ మెస్సయ్య యొక్క మార్గమును ఆయన సరళపరచాడో, ఆయన యోహాను కొరకు ఇస్తున్నటువంటి సాక్ష్యమును ఆయన తెలుసుకోలేకపోయాడు. ఇది ఆయన యొద్ద నుండి దాచిపెట్టబడింది. అదేమిటో మనకు తెలియాలంటే నాలుగు విషయాల్లో యేసయ్య బాప్తిసమిచ్చేటువంటి యోహాను కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకసారి వాటిని చూద్దాం. చూడండి, 7వ వచనానికి మనం వద్దాం. మత్తయి సువార్త 11:7, యేసు జనసభ అంటే యోహాను శిష్యులను పంపివేసి, జాగ్రత్తగా గమనించాలి, వారు ఉన్నప్పుడు కాదు, వారిని పంపివేసి జనసమూహం అంతటితో కూడా దేవుడు బాప్తిసమిచ్చి యోహాను కొరకు ఈ విధంగా చెప్తున్నాడు. వాటిలో మొదటి పాయింట్ ఏమిటంటే, చదువమ్మా, మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లునా, మరేమి చూడ వెళ్ళితిరి. చాలమ్మా, యేసయ్య అక్కడ ఉన్నటువంటి జనసమూహమును అడుగుతున్నాడు, అయ్యా అరణ్యంలోనికి మీరు ఏం చూడడానికి వెళ్ళారు, కదులుతున్నటువంటి గాలికి కదులుతున్నటువంటి రెల్లునా. రెల్లంటే ఏంటమ్మా, రెల్లంటే ఏంటి, రెల్లు అనగా అర్థం ఏమిటంటే గడ్డి అంటే. ఎంత ఎత్తు ఎదుగుతారు చూసారా, గట్లు పైన చెమ్ముగడ్డిలాగా ఎంత ఎత్తు ఎదుగుతుంది, దాని చివర ఏమంటారు స్పాంజ్ లాగా మెత్తని ఫెదర్లా ఉంటుంది. ఫెదర్ అంటే కుక్కబొచ్చుండో చూసారా మెత్తగా, అలాగా చివరలో మెత్త మెత్తగా ఉంటుంది గడ్డి. ఎంత ఎత్తు ఎదుగుతుంది, గాలేస్తుందని నీకు కూడా తెలీదు, కానీ ఇంత చిన్న గాలేసినా అది ఇలా తిరిగేద్దామనా, దాన్నే రెళ్ళు అంటారు. రెళ్ళు క్షణం కూడా కుదురుగా ఉండదు. ఇప్పుడు ఆయన ఒరిగడ్డ అన్నారు, ఒరిగడ్డని కూడా రెళ్ళు అంటారేమో, మరి నాకు తెలీదు. గడ్డ అంటే అన్ని రకాల గడ్డలు వస్తాయి. గడ్డిని కూడా చూడండి, ఇంత ఎత్తి ఎదిగింది అనుకో గడ్డి, చిన్న మొలకెత్తినా గాలేస్తుందని కూడా మనకు తెలీదు, కానీ అది ఎల్లా ఊగుతూనే ఉంటుంది. అవునా, ఇక్కడ యోహాను యొక్క ఆయన ఎంత స్థిరముగా ఉన్నాడో దేవుడు ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. మీరు అరణ్యంలోనికి వెళ్ళి ఏం చూడ్డానికి వెళ్ళారు, రెల్లును చూడ్డానికి వెళ్ళారా. యోహాను అలాంటి వాడు కాదు, యోహాను స్థిరముగా ఉన్నటువంటి రాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అటు ఇటు కదిలిపోయేవాడు కాదు. దేవుడు ఎందుకని ఈ మాట అన్నాడో తెలుసా, ఆనాడు రోమా ప్రభుత్వం యూదులను పరిపాలిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉండేటువంటివి ఆ దేశంలో.
ఏ మార్పులు? రాజకీయ పరమైనటువంటి మార్పులు వస్తూ ఉండేవి, కులపరమైన మతపరమైనటువంటి మార్పులు వస్తూ ఉండేటువంటివి. రోమ ప్రభుత్వం వారు రాజకీయపరమైనటువంటి ఎన్నో ఎత్తుగళ్ళు వేస్తూ ఉండేటువంటి వారు. సంఘములో కూడా చాలామంది రాజకీయ పార్టీలతో వీళ్ళ భక్తి ముడిపడి ఉంటుంది. ఆ పార్టీ నగ్గితే ఈ మందిరానికి వస్తాడు, లేకపోతే కనపడ్డం. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఇలాంటి వాళ్ళనే రెల్లు వంటి స్వభావం అంటారు. అంటే గడ్డాడు, గడ్డి పచ్చగడ్డాడు, ఊగిపోతాడు అటు కాల్చిటు. ఓడిపోతేనే కాదు, నగ్గినా సరే మందిరానికి రాడు. ఎందుకంటే ఆడికంటే గొప్ప సీఎం మీడియా, మరి మందిరానికి రాడు. నగ్గినా రాడు. ఒరే నగ్గితే ఎందుకు రావట్లేదు అండి? అవి బొబ్బోలు పండ్లండి, ఆ పార్టీ మీటింగ్, ఈ పార్టీ మీటింగ్, దేశమంతా నీ మీద నడుస్తుంది. మరి బల్ల వెనకాల ఎంచుకుంటారు, ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకా, లేకపోతే ఫలానా ఆడు తాలూకా, ఈడు తాలూకా. రెల్లు వంటి స్వభావం అంటే రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు ప్రజల హృదయంలో కూడా మార్పులు రావడం మొదలైనవి అంట. రోమ ప్రభుత్వం అప్పుల్లో మార్పులు వచ్చేసాయి. రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు రోమ వారికి, యూదులకి పడేది కాదు. ఆ రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చేటప్పుడు ఈ యూదుల్లో కూడా కొంతమందిలో మార్పులు వచ్చేసి దానికి అనుకూలముగా అటైతే అటు, ఇటైతే ఇటు, అలా పడితే అలా, ఇలా పడితే అలా మారిపోతూ ఉండేటువంటి వారు. రెల్లు వంటి స్వభావం, కులపరమైన మతపరమైనటువంటి గొడవలు, దాంట్లో కూడా ఏ కులంది గట్టి చేయితే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఉదాహరణకు చెప్పరా, యూదులు సుంకరులను అంటరాని వారిగా చూసేవారు, అంటరాని వారిగా చూసేవారు. ఎందుకో తెలుసా? రోమ ప్రభుత్వంతో కలిసి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి. పన్ను వసూలు చేసేటువంటి వారు సుంకరులు. అందుకనే యూదులు సుంకరులు చూస్తే అంటరాని వాడిగా చూసి వాడింటికి కూడా వెళ్ళరు. దీన్నే కులపరమైన మతపరమైనటువంటి ఘర్షణలు. ఆ ప్రభుత్వంతో ఏకీభించి వీరు దాంట్లోకి వెళ్ళి సొంత యూదుల దగ్గరే పన్ను వసూలు చేస్తూ ఉన్నప్పుడు వారు వీడితో విభేదించి వాడిని అంటరాని వాడిగా తోసేసేటువంటి వారు. ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు ప్రజలు యూదుల వైపు నిలబడి మన మతం అలాంటిది అని వీళ్ళ మధ్యన ఘర్షణలు, గొడవలు. రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు, కులపర మతపరమైనటువంటి సంఘర్షణలు వచ్చినప్పుడు ప్రజలలో మార్పులు వచ్చి ప్రజలు అటు కావలతే అటు, ఇటు కావలతే ఇటు, అటు ఇటు మారిపోతూ విశ్వాసమును కోల్పోతూ ఉండేవారు. ధర్మశాస్త్ర గ్రంథానికి వ్యతిరేకముగా నడుచుకోవడానికి వారికి ఏమాత్రము కూడా భయం ఉండేది కాదు. కానీ యోహాను మాత్రం అటు ఇటు చెదరకుండా ఒకే ఒక్క మాట మీద ఉన్నవాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, అరణ్యములో మీరు ఏం వెతకడానికి వెళ్ళారయ్యా? యోహాను ఎటు సపోర్ట్ చేస్తున్నాడో చూడడానికి వెళ్ళారా? యోహాను రెల్లు వంటి వాడు కాదు, స్థిరముగా ఉన్నటువంటి రాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అలా రాతి వలె ఉండాలి. పరిస్థితులు బట్టి మారిపోకూడదని భక్తే, అవకాశాలు బట్టి మారిపోకూడదని భక్తి, కథలని రాయి వలె ఉండాలి. ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానించగలిగితే, దేవుని యొక్క వాక్యము మీద నువ్వు స్థిరముగా నిలబడగలిగితే, వానలు వచ్చి వరదలు వచ్చినా నీ ఇల్లు కొట్టుకుపోదు. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం పడిపోదు. అందుకనే దేవుడు అన్నాడు, యోహాను కదలనిటువంటి రాయి. ఈరోజు నీవు కూడా అలాగే ఉండాలి.
నీ కొరకు దేవుడు అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. ఈ లోకంలో ప్రభుత్వాలు వస్తాయి వెళ్ళిపోతాయి, కులాలు మతాలు ఎవరిని మార్చలేవు, ఎవరికి ఏ విధమైనటువంటి లాభం లేదు. శుద్ధ దండగా స్థిరమైనది, మనకి లాభమును చేకూర్చేది, దేవుని యొక్క రాజ్యములో మనం నిలబెట్టేది వాక్యం. హల్లెలూయా. దీని మీద నువ్వు నిలబడాలి, దీని మీద నువ్వు కట్టబడాలి, అప్పుడే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా యోహాను వలె సంతోషముగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు అరణ్యంలోనికి ఏం చూడడానికి వెళ్ళారయ్యా, రెల్లును చూడడానికి వెళ్ళారా? యోహాను అలాంటి వాడు కాదు, కథలనేటువంటి రాయి. మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రెండో సాక్ష్యం ఏంటో చూద్దాం. చూడండి 8వ వచనం చదవండి అమ్మా. సన్నపు బట్టలను ధరించుకున్నటువంటి మనిషిని చూడడానికి వెళ్ళారా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకునేవారు రాజగృహములో ఉందరు కదా. అమ్మా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను ఈ లోకములో ఒక రాజుగా ఉండడానికి రాలేదు, కానీ అతడు ఒక సర్వెంట్, ఒక పరిచారకుడుగా ఉండడానికి వచ్చాడని. హల్లెలూయా. అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనమును ఇక్కడ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అనగా యోహాను దేవుని యొక్క రాబోతున్నటువంటి మెస్సయ్య, అలక దేవుని యొక్క మార్గమును సరాలము చేయడానికి వచ్చినటువంటి సేవకుడు. హల్లెలూయా. దేవుడు మరి యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కొరకు ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఆయన నా మార్గమును సరాలము చేయడానికి వచ్చినవాడు. అలాగే 3వదిగా మనం చూసినప్పుడు 9-10 వచనాలు చదవండమ్మా. మరి ఏం చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? అవును గాని ఆ ప్రవక్త కంటే గొప్పవాణ్ణని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ప్రవక్త అనగా బాప్తిసమిచ్చేటువంటి యోహాను పాత నిబంధన గ్రంథములో చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనమును ఆయన జీవితము ద్వారా ఆయన నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు యోహాను కొరకు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఆయన జీవితంలో ఆయనకు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని ఆయన సంపూర్తిగా నిర్వర్తించేశాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు నిర్వర్తించావా? నీ కుటుంబాన్ని కట్టుకోవడం కోసమే నీ పనిని నిర్వర్తిస్తూ ఉన్నావు, దేవుని పనిని మాత్రం నువ్వు నిర్వర్తించడం లేదు. దేవుని కోసం ఏ కార్యము కూడా చేపట్టడం లేదు. దేవుని పని కొరకు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు, ఆలోచన లేదు. కానీ యోహాను తన జీవితంలో ప్రవచన ప్రకారము తన జీవితానికి ఉన్నటువంటి పర్పస్ని ఈ లోకంలో ఆయన సంపూర్తి చేశాడంట. హల్లెలూయ. అలాగే 4వది చూడండి, ఆఖరిగా 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయ. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, ఇక్కడ ఆయన క్యారెక్టర్ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద క్యారెక్టర్ అండ్ ప్రివిలేజెస్ అనగా యోహాను యొక్క వ్యక్తిత్వము కొరకు, అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క హోదాని అధికారమును కొరకు దేవుడు మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. స్త్రీలు కనిని వారిలో యోహానుకు మించిన వాడు ఎవడు కూడా లేడు, లేక యోహాను వంటి వాడు గొప్పవాడు ఎవడు కూడా ఇంకా పుట్టలేదని చెప్పాడు దేవుడు. ఎందుకని అంటే, ఆయన నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క మార్గమును సరాలమును చేసినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తలలో ఆఖరివాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన దేవుని యొక్క సిలువ యాగముతో ప్రారంభించబడింది.
దేవుని యొక్క సిలువ యాగముతో ప్రారంభించబడింది. క్రొత్త నిబంధన అంటే వధువు సంఘం అక్కడ నుండి ప్రారంభించబడింది. కానీ యోహాను దేవునికి, దేవుణ్ణి సిలువ వేయక మునిపే ఆయన హతసాక్షి అయ్యాడు గనుక పాత నిబంధన ప్రకారము ఆయన ఆఖరి ప్రవక్త. అంత గొప్పవాడు దేవుడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అందరు కూడా ఒకసారి చూడండి. యోహాను కొరకు మీరు చదివితే ఇన్ని మాటలు యోహాను కొరకు దేవుడు చెప్పి ఒక్క మాట అంటాడు, అదేమిటో తెలుసా? పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు అంటాడు దేవుడు. ఈ మాటను మీరు ఎప్పుడైనా గమనించారా? వాక్యం చదువుతుంటే అక్కడ ఉంటా చూడండి ఒకసారి. అయినను పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు అతడి కంటే గొప్పవాడు. ఎందుకని యోహాను కోసం దేవుడు ఈ విధంగా చెప్పాడు? అమ్మా, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వాక్యాన్ని చదువుతుంటే అప్పటి వరకు ఎలా చెప్దాం అలా చెప్దాం ఎలా చెప్దాం అలా చెప్దాం అని రాత్రి అక్కడ కూర్చుని వాక్యం సిద్ధపడుతూ మంచి ఇదిగా ఉంటే లాస్ట్ మాట చూసి స్ట్రక్ అయిపోయాను నేను. అక్కడ ఎంత గొప్పగా చెప్పి, ఎందుకని పరలోక రాజ్యములో ఒక అల్పుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని కూడా యోహానికి దేవుడు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? మీలో బైబిల్ చదివేవారు ఎంతమంది ఉన్నారు? సార్ చేయి చూపించండి. దేవుని మందిరంలో ఉన్నాం, నిజంగా ఎత్తాలి. నేను ప్రతిరోజు వాక్యాన్ని చదువుతానన్నవారు ఒకసారి మీకు కూడా హస్తాన్ని పైకెత్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండు పాయింట్లు వాక్యము చదివే వారికి మాత్రమే అర్థమవుతాయి, ఎందుకంటే ఇది కొద్దిగా లోతైనటువంటి సబ్జెక్ట్ అన్నమాట వాళ్ళకి. తప్ప మిగతా వాళ్ళకి అంత అలా అర్థం కాదు. మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుద్ది. ఇప్పుడు వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు ఎప్పుడైనా మీకు ఆ ప్రశ్న వచ్చిందయ్యా, వచ్చిందా అమ్మా, ఎప్పుడు రాలేదా అయ్యా? వెనకాల చేతులు ఎత్తిన వారు ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ అనేది వచ్చిందా? స్త్రీల కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పుడు వరకు పుట్టలేడు. ఎంత గొప్ప మాట అది! ఎంత గొప్పగా బాప్తీసమిచ్చి యోహాను కొరకు దేవుడు చెప్పి పరలోక రాజ్యములో మనం అందరం కూడా వెళ్ళవలసింది అక్కడికే, కానీ అక్కడ మాత్రం బాప్తీసమిచ్చి యోహాను స్థానాన్ని తక్కువ చేసే. అసలు ఏంటి దీంట్లో మర్మం అని మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఒక్క వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త దానికి జవాబు మనకి యోహాను సువార్త 3:29 మనకు కనబడుతుంది. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఏమన్నా అర్థమైందా? నేను అందుకే చెప్పాను, రోజు వాక్యం చదువుకునే వాళ్ళకి తప్ప సాధారణమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి డెప్త్ అలాంటిది. అంటే నేనేదో గొప్పగా చెప్తున్నానని కాదు, ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం అలాంటిది. గొప్పగా చెప్పడానికి మనకు అంత జ్ఞానం లేదు, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలో దేవుడు ఉపయోగించినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం అలాంటిది. ఏమిటంటే ఈ వచనాలకి కొద్ది పైకి మనం వెళ్తే ఈ మాట ఎవరు పలికారో మనకు తెలుస్తుంది. ఈ మాట ఎవరు పలికారంటే సాక్షాత్తు బాప్తీసమిచ్చు యోహాను పలికాడు. ఎప్పుడు ఈ మాట పలికాడు అంటే ఒకరోజు నేను ప్రారంభంలో చెప్పాను కదా, బాప్తీసమిచ్చి యోహానుకు యూదులకు పెద్ద గొడవైపోతుంది ఘర్షణ. దేని కొరకంటే శుద్ధీకరణ ఆచార దాని కొరకు వీళ్ళకి పెద్ద గొడవైపోతుంది. అందరూ కూడా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు, మాటల యుద్ధం. అప్పుడు యోహాను శిష్యులు పరిగెట్టుకుంటూ యోహాన్ దగ్గరికి వచ్చి, ఆయా గురువుగారు ఒకసారి పైకి చూడండి గురువుగారు,
గురువు గారు, మొన్న మీరు యోర్దాను అవతల ఒక ఆయనకి బాప్తీసం ఇచ్చారు కదా, ఆయన ఇప్పుడు అందరికీ బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు. బోల్ మంది జనం ఓ బెలబెల బెలబెలమంటూ వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయనేమో మీకులాగే నీటిలో దిగి అందరికీ బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తుని ఎవరికి బాప్తీసం ఇచ్చారు కదా, అంగో మీలాగా అందరినీ కూడా నీటిలో దింపి అందరికీ బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు అని యోహానుతో వచ్చి చెప్పినటువంటి సమయంలో వారికి సమాధానమిస్తున్నటువంటి క్రమంలోనే ఈ మాట యోహాను పలికాడు. ఏమన్నాడు తెలుసా? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషము పరిపూర్ణమైపోయింది. అంటే ఏంటో తెలుసా అమ్మా? ఎవరైతే దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి వధువ సంఘము ఉంటారో వారే పరలోక రాజ్యములో పై చేయిలో ఉంటారు. హల్లెలూయా. అంటే ఎవరో తెలుసా? నువ్వు, నేను. ఎంత గొప్ప మాట ఇది! ఇప్పుడు పాత నిబంధనలో అనేకమైనటువంటి గొప్ప గొప్పోళ్ళు ఉన్నారు, గొప్ప గొప్పోళ్ళు. వారందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేది ఎవరో తెలుసా? అల్పులమైనటువంటి నీవు నేనే. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, నా రక్తములో కడగబడినటువంటి వధువు సంఘం, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. మీకు ఇంకా అర్థం, క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు సత్యం గారికి పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆల్రెడీ అయిపోయింది. సత్యం గారికి పెళ్లి జరుగుతుంది, నేను ఆయన స్నేహితుణ్ణి, చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగాం, కలిసి పనిచేసుకున్నాం, కలిసి ఇద్దరము ఒకే హోటల్లో భోజనం చేశాం, కలిసి చదువుకున్నాం, కలిసి అన్ని పనులు చేశాం. ఇప్పుడు ఆయన పెళ్లి సమయం వచ్చింది. పెళ్లి సమయం వచ్చినప్పుడు నాకంటే, నేను 25 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి ఉన్నా, 25 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి తన భార్యకే ఎక్కువ అధికారం ఉంటుంది. అవునా? నేను గొప్ప స్నేహితుడినే, 25 సంవత్సరాల బట్టి ఆయనతో ఉన్నాను, కానీ మధ్యలో వచ్చినటువంటి ఆయన భార్యకే ఎక్కువ వెయిట్ ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను హాల్లో కూర్చోబెడతాడు, మధ్యలో వచ్చిన తన భార్యకేమో ఇళ్ళంతా తిరిగేమంటాడు. ఎందుకంటే భార్యకున్నటువంటి అధికారం అలాంటిది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారు, ఈ యోహానే కానీ మిగతా వారందరూ కూడా దేవునికి ఎలాంటి వారు తెలుసా? స్నేహితులు. నేను చెప్పే మాట కాదు, యోహానే చెప్తున్నాడు ఆ మాట అక్కడ, స్నేహితుడు. కానీ మనం ఎవరమో తెలుసా? పరిశుద్ధుని యొక్క రక్తములో కడగబడినటువంటి మనమును దేవుడేమన్నాడంటే, మీరు నా వధువు సంఘం, నేను మిమ్మల్ని నిశ్చితార్థము చేసుకున్నాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని నిశ్చితార్థము చేసుకుని వెళ్ళిపోతున్నాను, మరలా త్వరలో వస్తాను. దేనికో తెలుసా? మిమ్మల్ని పెళ్లి విందుకు తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గొప్పోడా, మనం గొప్పోలమా? అదే యోహాను చెప్తున్నాడు ఇక్కడ, అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అక్కడ. ఆయన అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యములో అల్పుడుగా ఉన్నవాడు యోహాను కంటే గొప్ప. అంటే అక్కడ ప్రజలతో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు నా అందు విశ్వాసం ఉంచితే యోహాను కంటే గొప్పవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన హృదయంలో ఉంచుకుంటూ తన ప్రజలకు ఇలా చెబుతూ ఉన్నాడయ్యా, నువ్వు అల్పుడువే, పరలోక రాజ్యంలో కూడా నీకు చిన్న హోదా దక్కొచ్చు, కానీ గొప్ప ప్రవక్త, స్త్రీలు కన్నినటువంటి వారిలో ఇంతకంటే గొప్పవాడు ఇంకెప్పుడు పుట్టలేదు అన్నటువంటి గొప్ప ప్రవక్త కంటే నీవే గొప్పవాడవు. దేవుడు మనకి ఎంత హోదానిచ్చాడండి, ఎంత ప్రేమించాడండి, ఎంత కృప చూపించాడండి,
దీన్ని బట్టి వధువ సంఘమైనటువంటి నీవు నేను నీ తండ్రి అయినటువంటి దేవునికి ఎంత ఇష్టులమో. హల్లెలూయా. నీకే సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని పాదాల యొద్దకు రండమ్మా. అందుకే మేము బ్రతిమాలు చెప్పుకునేది దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో, ప్రవక్తలకి ఇవ్వలేనిటువంటి ఆధిక్యతను హోదాను నీచులము అల్పులమైనటువంటి మనకిచ్చాడు దేవుడు. నీ ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి అనుమానము, ప్రతి యొక్క ప్రశ్న దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయనే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మరొక విషయానికి మనం వద్దాం. ఈ సంగతి ప్రక్కన పెడితే యోహాను శిష్యులు ఉన్నప్పుడు దేవుడు ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, దీనికి కూడా చెప్పాలి. ప్రతిరోజు వాక్యం చదివేటువంటి వారు, యోహాను శిష్యులు వెళ్ళిపోయినప్పుడే యోహాను గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు? వారున్నప్పుడు మాట్లాడుంటే సంతోషంతో వెళ్ళి యోహానుకు ఈ మాటలు కూడా చెప్పేవారు కదా. యోహాను గురించి దేవుడేమీ కూడా చెడ్డగా మాట్లాడలేదు కదా, ఎంతో మంచిగా మాట్లాడాడు కదా, పొగుడుతూ మాట్లాడాడు కదా. ఈ మాటలు ఎందుకు యోహానుకి దేవుడు దాచిపెట్టేశాడు? వై గాడ్ హైడ్ దిస్ థింగ్స్ ఫ్రమ్ ద జాన్. యోహాను యొద్దు నుండి దేవుడు ఎందుకని ఈ విషయాలు దాచిపెట్టేశాడు? ఎవరైనా చెప్పగలరా ఎందుకో? నేను చెప్తాను చూడండి, సమయం అయిపోతుంది కనుక. ఎందుకంటే ఇప్పటికే యోహాను శిష్యులు ఎంతో భారపరితమైనటువంటి హృదయంతో ఉన్నారు. ఎందుకో తెలుసా? యోహాను జైల్లో ఉన్నాడు గురువు గారు. ఇప్పుడు సంఘ కాపురిగా నిన్ను దేవుణ్ణి ప్రకటిస్తున్నావు, నువ్వు ప్రకటించకూడదు అని చెప్పేసి నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారనుకో, సంఘమంతా ఏమైంది? ఆనందంగా కలవరు పడిపోతాం, బాధపడిపోతాం. ఇప్పుడు యోహాను శిష్యులు కూడా వారిని బలపరిచి నడిపించినటువంటి ఆ యోహాను ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడో భారభరితమైనటువంటి హృదయముతో వారున్నారు. వారికి కనుక ఈ విషయములన్నీ కూడా తెలిస్తే, ఎలాగ యోహాను చెరసాల నుండి బయటికి రాడు, అక్కడే అయిపోతాడని దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు స్వయాన తన మాటలతో ఇవన్నీ చెప్పిన తరువాత వారిలో గర్వము రావచ్చు, గర్వము రావచ్చు. అందుకనే దేవుడు వారి యొద్ద నుండి ఈ మాటను దాచిపెట్టేశాడు. పరలోక రాజ్యము, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పరలోక రాజ్యము ఎన్నో రహస్యాలతో కూడి ఉన్నది. నీకు తెలిసింది కొంచెమే, నీకు తెలియంది చాలా ఉంది. అవి దేవుడు నీకు నాకు చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఉదాహరణ చెప్తాను చూడు, ఉదాహరణ చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినాలి. నేను ఎవరి కోసమైనా మంచిగా మాట్లాడాలండి, ఇప్పుడు సత్యము గారితో నేను మంచిగా మాట్లాడాలనుకో, నేను ఎలా మాట్లాడతాను? ఆయన ముఖాముఖిగా నేను మాట్లాడుతూ ఉంటాను, అయ్యో మీరు చాలా ఇదండి, మీరు చాలా అదండి, మీరు ఇంత గొప్పగా ఇది చేశారు అది చేశారని మంచి మాటలన్నీ కూడా ఆయన గూర్చినటువంటి మంచిని చెప్పాలన్నప్పుడు ఆయన ఎదురుగా వెళ్ళి ముఖాముఖిగా నిలబడి అంతా మంచి ఆయనతో చెప్తూ ఉంటాను. ఎందుకనంటే ఆయన కూడా నాతో ప్రేమగా నా గురించి అంతే మంచిగా అనుకోవాలని. అవునా? కానీ ఆయన వెళ్ళిపోయిన తరువాత వెనకాల నేను మనసులో అనుకుంటాను, ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి చెడ్డ క్వాలిటీస్ అన్నీ కూడా ఇదుంది అదుంది అదుంది ఇదుందని నేను అనుకుంటాను. ఉదాహరణ చెప్తున్నాను సుమా, ఆయనలో ఉన్నాయని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. మంచినైతే ముఖం మీద చెప్తాం, చెడునైతే మన గుండెల్లోనే వెనకాల దాచుకుంటాం, వెనకాల మాట్లాడుకుంటాం, వెనకాల దాచుకుంటాం. కానీ దేవుడు మనలాగా ఆలోచించేటువంటి వాడు కాదు. దేవుడు మంచిని వెనకాల ఆయన దాచుకుంటాడు, నీలో ఉన్నటువంటి చెడును లోటుబాట్లను ముఖం మీద చెప్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోహానుకి ఆయన చెప్పి పంపించలేదు,
ముఖస్తుతి చేయడం దేవుడికి రాదు. అమ్మా, ముఖస్తుతి చేయడం దేవునికి రాదు. తన బిడలమైనటువంటి మనకు కూడా ఉండకూడదు అది. హల్లెలూయా. మంచిని ఆయన దాచిపెట్టి ఉంచాడు, మరుగు చేశాడు, వారి దగ్గర నుండి కావలసినటువంటి సమాధానాలు ఇచ్చి పంపించాడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నావంటే నీ పట్ల దేవునికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి నిన్ను నడిపిస్తున్నటువంటి క్రమంలో అసలు నీ గమ్యం ఏంటో నీకు సరిగ్గా తెలియదు. ఆ గమ్యం ఏంటో నీకు క్లియర్ కట్గా దేవుడు చెప్పిన ఈ మధ్యలో ఉన్నటువంటి విషయాలను నీతో చెప్పడు. ఎందుకనంటే ఈ మధ్యలో నీకు ఒక గురి చెప్పాడు, ఇదిగో నువ్వు 30 సంవత్సరాలలో నీ పరిచర్య అంతలా ఉండదని దేవుడు చెప్పాడు అనుకో, ఈ 30 సంవత్సరాల మధ్యకాలం ఉంటుంది చూసారా, ఈ 20 లేక 10-15 సంవత్సరాలు, ఈ సంవత్సరాల్లో నీ జీవితంలో ఎన్ని ఎత్తు పల్లాలు ఆటు పోట్లు ఎన్ని విధాలుగా నువ్వు సతమతమైపోతావో దేవుడు చెప్పాడు. అది చెప్పాడు అనుకో, మానవుడు ఏం చేస్తాడో తెలుసా, ఈజీ వేని వెతుక్కోవడం కోసం తప్పించుకుని తిరగడం మొదలు పెడతాడు, కానీ ఆ మార్గం గుండా నడవడానికి ఇష్టపడడం. అందుకనే నీ జీవిత లక్ష్యం ఏమిటో దేవుడు చెప్తాడు, కానీ ఈ మధ్యలో ఎలాంటి ఆటుపోట్లు నీకుంటాయో దేవుడు చెప్పడు. దానికి వచ్చేటువంటి బహుమానము అక్కడ ఆయన సిద్ధపరచుంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, అనుమానాలు నీ జీవితంలో కలుగుతున్నాయని ఎప్పుడూ కూడా నువ్వు వెనుదిరగకు. ఎందుకనంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో నిన్ను కడచేర్చడానికి ఇవన్నీ కూడా నీకు సహాయముగా దేవుడు మలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. యోహానును బలపరచి, యోహాను దేవుని వాక్కును విన్నాడు గనుక నిశ్చింతగా సంతోషముగా ఉన్నాడు. నీవు కూడా దేవుని వాక్కును నువ్వు వినగలిగితే నీవు కూడా నిశ్చింతగా సంతోషముగా ఉంటావు. నీ జీవితంలో దాని కొరకే ఎంతో కష్టపడుతున్నావు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నావు, వాక్యం ద్వారా నువ్వు బలము తెచ్చుకో. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క చెంతకు నువ్వు రాగలవా? వాక్యపు వెలుగులో నువ్వు రాగలవా? నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని వాక్యము ద్వారా నువ్వు కట్టుకోగలవా? దేవుడు అన్నాడు, క్రీస్తనే బండ పైన నీ పాదములు స్థిరపరచబడాలి. క్రీస్తనే బండ పైన నువ్వు ఉన్నప్పుడే నీ ఇల్లు అంటే నీ ఆత్మీయ జీవితం అనబడేటువంటి ఆ గృహము పడిపోకుండా ఉంటుంది. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుగా అంటే నువ్వు ఏ అద్భుతాలనో ప్రవచనాలనో పేరు పెట్టి పిలవడాలనో వాటిని వీటిని నమ్ముకుంటూ నీ విశ్వాసాన్ని కొనసాగించవంటే పేక మేడవలే నీ ఇల్లు కూలిపోద్ది. బండ మీద నీ విశ్వాసము కట్టబడాలి, ఇసుక మీద కాదు. ఆ బండ క్రీస్తయి ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో వాక్యం మీద కట్టబడినటువంటి సంఘాలు లేక విశ్వాసి మాత్రమే దేవుని రాకడలో ఏర్పడేటువంటి విశ్వాసం సంబంధించి తిరిగే వారికి దేవుని రాజ్యములో అవకాశం లేనే లేదు. దేవుడు తన వాక్య భాగమును మన వినికుడిలో దీవించునుగాక.